नमस्ते वेलकम टू प्राइम डिबेट नेन विजय उम्मडि आंध्रप्रदेश नीलू निधुलु उद्योगाल दूपड़िकी गुरवुतुन्नायनि निनादं प्रजल्लोकि बलंगा चोचुकुपोयिन वैनं ఆ నినాదమే ఎక్కడో మూలన ఉన్న నేతలను మంత్రులను చేసింది. ఇటు తెలంగాణలను అటు ఢిల్లీలను ఓ వెలుగు వెలిగేలా వారాలను పంచేసింది. అదే సెంటిమెంట్తో సీఎం కుర్చీనే జాతీయం చేసుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో పెత్తనం సంగతి దేవుడెరుగు, ముందు రాష్ట్రమతే చాలు అనే నినా విధానంతో సాగిన ఉద్యమంలో కేసీఆర్ దూకుడు ప్రసంగాలు ప్రజలను బాగానే ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్లో విలీనం చేస్తాను, దళితుని సీఎం చేస్తాననే హామీలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎటో కొట్టుకుపోయాయి. తాజా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్కు గుర్తొచ్చే దళితుల సంక్షేమాలు ఆ తర్వాత ఫైలకే పరిమితమైపోతాయనే వాదనలు పలువురిలో బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదనే ఆలోచనే అప్పటి టీడీపీని గాల్లో కలిపేసిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ పైన కాంగ్రెస్ పైన అదే ప్రతాపాన్ని చూపించాలని చేసే ప్రయత్నాలు హుజూరాబాద్ దుబ్బాక ఉప ఎన్నికలు చెంపపెట్టిగా మారాయనడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు మునుగోడు నుంచి ఎదురవుతున్న పెద్ద ప్రశ్న కేసీఆర్ భౌతవ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందా? మునుగోడు ప్రజాదీవన సభలో కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం తన గెలుపుపై సందేహాలు ముసురుతున్నాయా? నీళ్లు నిధులు రైతు బంధు దళిత బంధు అస్త్రాలే మునుగోడుకు ప్రధాన అస్త్రాలుగా కానున్నాయా? మాట్లాడితే కేంద్రంతో పంచాయతీ ఎందుకు, రాష్ట్రాన్ని గాలి కుదిలేసి దేశంలో రాజకీయ చక్రాన్ని తెప్పాలనుకుంటున్న కేసీఆర్ ఆలోచనలకు తుది మునుగోడేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే, మునుగోడు ఫలితం. మునుగోడులో కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం కేంద్రం ప్రభుత్వంపైన ప్రధాని మోదీ అమిత్ షాలపైనే దృష్టి పెట్టారు. పరుష పదజాలంతో దూషించే ప్రయత్నం సీఎం హోదాకు కూడదని పనంటూ పరిశోధకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కృష్ణానది జలాలను ట్రిబ్యునల్కు రిఫర్ చేయమంటే మోదీ చేయలేదని తప్పుపట్టారు. తమ ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యాంకులు రైళ్లు రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తుంది, ఇక రైతులు భూములను కూడా కేంద్రం అమ్మిస్తుందేమో అనే అనుమానం వ్యక్తం చేయడం సీఎం కేసీఆర్ అంతటి వారికి తగదన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో మా నీళ్లు సంగతి ఏంటని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎందుకు అడగరని ప్రశ్నించారు. బావికాడ మీటరు, ఎరువుల ధరలు, కరెంటు ఛార్జ్, పంటలకు గిట్టుబాటు ధరలపై ఆయన ప్రసంగం సాగడంపైన కేసీఆర్ ప్రభుత్వంలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి యత్నించారనేది పలువురి అభిప్రాయం. మరోవైపు కామ్రేడ్ల మాటను కలిపిన కేసీఆర్ రానున్న ఎన్నికల్లో కామ్రేడ్లతో పొత్తు పెట్టుకోనున్నారా అనేది మరో అభిప్రాయం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బచ్చు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజాదీవన సభలో కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం కూడా బీజేపీని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అలాగే ఈ ఉప ఎన్నికను గోల్మాల్ ఉప ఎన్నికగా ఆయన అన్నారు, మరి మీరేమంటారు? మొట్టమొదట భారత్ టుడే వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి రావు గారికి అందరు నమస్తే అండి. ఉప ఎన్నిక, మునుగోడు ఉప ఎన్నిక గురించి వరుసగా ఈ 15-28 రోజుల నుంచి వరుసగా చర్చిస్తూ వస్తున్నాం. ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, వ్యక్తిగత ప్రయోజనాలా, వ్యవస్థ ప్రయోజనాలా, ఎందుకు అనేటువంటి దానిపైన విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈరోజు మీరు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేసిందు ఈ ఉప ఎన్నిక నిర్ణయిస్తుంది అనేటువంటి అంశాలు మాట్లాడుతున్నారు. మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేయడం అంటే రైతును పట్టించుకోవడమా, లేకపోతే మహిళలను పట్టించుకోవడమా, యువకులను పట్టించుకోవడమా, యువతులను పట్టించుకోవడమా, లేకపోతే పెళ్లిగాని అమ్మాయిల కోసం సహాయపడమా, పెళ్ళైన వాళ్ళ బాగోగులు చూడడమా, లేకపోతే ఇన్ని రకాల అంటే కుల వృత్తులను పట్టించుకోవడమా, లేకపోతే పేదరికానికి దిగువన అంటే పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగనున్న వాళ్ళ గురించి ఆలోచించడము, ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలుగా మీరు మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇవేనానండి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఈ రాష్ట్రంలో గాలికి వదిలేసి ఉంటే ఇవన్నీ కూడా ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రమే, ఇవి మా ఉద్దేశం కాదు. మీరు ఇన్ ద సెన్స్ ప్రతిపక్షాల గొంతును ప్రజా గొంతును అని అర్థం. వ్యక్తిగతంగా మీకు మీ భారత్ తో మాకు ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు. అయితే ప్రజా వాళ్ళ యొక్క వైరుపక్షాలు మాట్లాడేటువంటి మాట, అంత పెద్ద ఎత్తున ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం కానీ, 400,000 ఇల్లు నిర్మించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళిక చేపట్టడం కానీ, మునుగోడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ కింద ఫ్లోరైడ్ రైత మునుగోడు చేయడం కానీ, మౌలిక వసతుల కల్పన కానీ, ఈరోజు మీరు మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు మునుగోడు అనేటువంటిది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్కి. యావరేజ్గా మునుగోడు నియోజకవర్గం
మినిమం 70 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్ల వరకు ఉంది అక్కడ కూడా ఉన్నటువంటి ధరలు ఈ రోజు అక్కడ ఒక మున్సిపాలిటీని ఏర్పాటు చేయడమా లేకపోతే ఒక మండల మన ఒక మండలాన్ని ఏర్పాటు చేయడమా అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఏర్పాటు చేయడమా లేకపోతే అక్కడ ఆ నియోజక మునుగోడు నియోజకవర్గంలో నే దిండి లిఫ్ట్ కి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద రిజర్వాయర్లను ఏర్పాటు చేయడమా లేకపోతే ఆ నియోజకవర్గంలో ఎవరికైనా రైతు బీమా రాలేదా రైతు బంధు రాలేదా ఆసరా పెన్షన్ రాలేదా ఏం మునుగోడు నియోజకవర్గానికి అందలేదని మునుగోడు నియోజకవర్గాన్నే ప్రధానంగా ఎంచుకొని ఉత్తర అదేంటి తూర్పు హైదరాబాద్ కి మంచినీటి అందించేటువంటి ప్రయత్నం గాని ఉమ్మడి నల్గొండ జిల్లాలో సగభాగానికి సాగునీరు అందించేటువంటి ప్రయత్నం గాని ఆ దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఇస్ట్రాంపల్లి లేకపోతే ఆ శివర్ణగూడ రిజర్వాయర్ ఇట్లాంటి ప్రాజెక్టులు 80% కంప్లీట్ చేసి ముందుకెళ్తుంది తెలంగాణ ప్రభుత్వం వీటన్నిటిని ఇది మునుగోడు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కానీ రాజగోపాల్ రెడ్డి ప్రధానంగా ఆరోపణలు ఏంటంటే ముఖ్యంగా అభివృద్ధి చెందట్లేదు మునుగోడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఏవో వరాలు కురిపిస్తున్నారు తప్పించి మిగతా టైంలో గాలి వదిలేశారనేదే ప్రధానమైన అభియోగంతో ఈ ఉప ఎన్నికతో అయినా సరే మునుగోడు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతోనే తను రాజీనామా చేస్తారని పదే పదే చెప్పారు మునుగోడికి ఎలక్షన్స్ ముందు ఎన్ని నిధులు అందాయి ఎలక్షన్స్ ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని నిధులు ప్రకటిస్తున్నారనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఎలక్షన్స్ ఉన్నా ఎలక్షన్స్ లేకపోయినా నిధులు అనేటువంటి వస్తూనే ఉంటాయి దాంట్లో ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్గా జరిగే అభివృద్ధిలో భాగంగా మునుగోడులో కూడా జరుగుతుంది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మునుగోడులో అభివృద్ధి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అది ఎలక్షన్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా ఆగిపోతుంది దాంట్లో ఎవరు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ ఎన్నిక జరిగినా ఉప ఎన్నిక జరిగినా సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఇది మామూలుగా శరమామూలే నిబంధనలకు వ్యతిరేకంగా ఏ పోతే చట్టసభ ఏంటివి కోర్టులున్నాయి వాటి కోర్టులు జోక్యం చేసుకుంటారు ఈ రోజుల్లో ఇంకా ప్రజలు నాయకులు ఎక్కువైపోయింది పార్టీలు ఎక్కువైపోయినాయి ఎవరు కూడా ఊరుకోరు ఏ ప్రభుత్వాన్ని కూడా ఆ విధంగా చేస్తే ఊరుకునేటువంటి పరిస్థితులు ఉండవు రాజకీయ పార్టీలు చేసేటువంటి వ్యాఖ్యలు అనేటువంటివి అర్ధరహితము ఆయన గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు రిజైన్ చేసిండు అనేటువంటిది ఒకటి వాళ్ళ పార్టీలో ఇమడలేక ఉన్న పోయిన కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక రెండు ఇంకో పార్టీ నుంచి ఆయనకు ఆర్థిక లావాదేవీలు ఆర్థికంగా ఆయనకు కాంట్రాక్ట్లో ఏమో 22,000 కాంట్రాక్ట్లు వచ్చినాయని పత్రికలు మాధ్యమాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలోని వ్యక్తులందరూ కూడా చెప్తుందే ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం అందువల్ల ఆయన పార్టీ మారిండ్రు శ్రీనివాస్ గారు మీరు ఎటువంటి ఆరోపణలు అయితే రాజగోపాల్ రెడ్డి గారి మీద చేస్తున్నారో ఒక నిమిషం శ్రీనివాస్ గారు మీరు ఎటువంటి ఆరోపణలు అయితే చేస్తున్నారో గతంలో మీ పార్టీలో కూడా చాలా మంది వలసలు వచ్చారు అదే టైంలో ఇటువంటి ఆరోపణలు వచ్చాయి మరి ఆ విమర్శలను కూడా మనం తీసుకోవాలంటారా ఈ విధంగా తీసుకోవాలా ఏ విధంగా ఏ వలసలు వచ్చినాయి ఇప్పుడు మీరు అంటున్నారు కదా వేరే కాంట్రాక్ట్లో లేకపోతే వేరే ప్రయోజనాలు ఆశించి వెళ్ళారని చెప్తున్నారు కదా మేము ఇంతవరకు ఎవరికీ కాంట్రాక్ట్ ఇయ్యలేదు కదా మీరు ఇచ్చారా లేదనే తెలియదు రాజగోపాల్ రెడ్డి కూడా ఇచ్చారా లేదనేది విషయం మీకు ఒక కన్ఫర్మేషన్ ఏమి లేదు కదా మీరు ఆరోపణలు చేస్తున్నారు అంతే మేము ఆరోపణ చేయట్లేదు మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ భారత్ టుడే వేదికగా రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ గమనించాల్సింది ఏంటంటే ఈ అభియోగము తెరాసా చేస్తున్నది కాదు భారతీయ జనతా పార్టీలోని పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా తానే ఒప్పుకున్నది నాకు చట్టబద్ధంగా సంక్రమించిందే అది దొడ్డిదారిన నాకు రాలేదు 22,000 కోట్ల టెండర్ నాకు వచ్చింది వాస్తవమే అది దొడ్డిదారిన నాకు రాలేదు న్యాయబద్ధంగానే నేను టెండర్ వేసి సాధించుకున్నాని పత్రికా ముఖంగా ఆయనే చెప్పిన మాట ఇది మేము చెప్పేది కాదు తనకు తానుగా చెప్పుకున్నదే ఇది తనకు తానుగా పరీక్షించుకుంటున్నదే ఆయన భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నంలో సమిత అయిపోతున్నారు అంతేగాని దానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు ఎందుకు అంటే అక్కడ ప్రజలు కోరుకుంటూ అనుకుంటున్నారు అనవసరంగా రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించి ఒక తప్పిదం చేసినాం ఈ తప్పిదానికి మేము భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం దాని పేరే ఉప ఎన్నిక ఈ ఉప ఎన్నిక మాకు ఒక అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెరాస అభ్యర్థిని గెలిపించి తీరాలే ముఖ్యమంత్రి గారికి బహుమతిగా ఇవ్వాలి అని మునుగోడు ప్రజలు అనుకుంటున్నారు దానికి నిదర్శనంగానే ఈ రోజు జరిగినటువంటి మునుగోడులో జరిగినటువంటి భారీ బహిరంగ సభ అక్కడ కొట్టిన ప్రజానికం వాళ్ళు చేసినటువంటి కేరింతలు వాళ్ళు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలకు ప్రతిస్పందన అద్భుతమైనటువంటి ప్రతిస్పందన మా గెలుపు ఈ రోజే నిర్ణయం అయిపోయింది ఇన్ని రోజులు మేము చెప్తున్నాం వీక్షించాం
శ్రీనివాస్ గారు నిజానికి అభ్యర్థి లేకుండా గెలుపు మీరు ఎలా నిర్ణయిస్తారు? అభ్యర్థి ఎవరు చెప్పలేదు. యాక్చువల్ గా అయితే ఈ రోజు సభలో కేసీఆర్ సమక్షంలో అభ్యర్థిని ప్రకటిస్తారు మునుగోడికనే అందరూ ఎదురు చూశారు. కానీ ముఖ్యంగా అభ్యర్థిని ప్రకటించకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అభ్యర్థి ప్రధానం కాదండి, కేసీఆర్ గారు ప్రధానం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం ప్రధానం, కారు గుర్తు ప్రధానం. ఇంకా దీంట్లో అభ్యర్థి అనేటువంటిది ఖచ్చితంగా ప్రకటిస్తాం. ఎందుకంటే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖచ్చితంగా అక్కడ ప్రకటిస్తారు అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు అనేది అయితే వార్తలు వస్తాయి. మరి ఈ నేపథ్యంలోనే ప్రకటించలేదంటారా, లేకపోతే ఆయన అభ్యర్థి అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అది అభ్యర్థి ఎవరై ఉండొచ్చు, మీ అభిప్రాయం చెప్పండి. మీకు తెలిసి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పడానికి వీల్లేదు. ముఖ్యమంత్రి గారు సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తారు. ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసేటువంటి పరిస్థితులు ఉండవు. ఆయన అందరినీ అనుయిస్తారు, బుజ్జగిస్తారు, వాళ్ళకి సరైన సమాధానం చెప్తారు. ఎవరు కూడా ముఖ్యమంత్రి గారిని ఎదిరించి పోయేటువంటి పార్టీ కాదు. క్రమశిక్షణ రాహిత్యం మా దగ్గర లేదు. అంతర్గత ప్రజాస్వామ్యం అంతకంటే ఆ పేరిట మా పార్టీలో ఎదురు ధిక్కార స్వరం వినిపించేటువంటి పరిస్థితులు ఉండవు. ఇది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం.